భారత నావికాదళం అమ్ముల పొదిలో మరో రెండు యుద్ధ నౌకలు చేరాయి. సబ్మెరైన్స్ రెస్క్యూ ఆపరేషన్లలో కీలకమైన డైవింగ్ సపోర్ట్ వెసల్స్ డిఎస్వీలు జలప్రవేశం చేశాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ వీటిని రూపొందించింది. సబ్మెరైన్స్ వింగ్ను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఇండియన్ నేవీ. డైవింగ్ సపోర్ట్ వెసల్స్ సంఖ్యను పెంచుకోవడంతో పాటు రెస్క్యూ సిబ్బందికి ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారంపై దృష్టి సారించింది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండు డిఎస్వీలను సమకూర్చింది. తూర్పు నావికాదళం అధికారుల సమక్షంలో అట్టహాసంగా జలప్రవేశం చేశాయి యుద్ధ నౌకలు. వాటికి నిస్టార్, నిపుణ్గా నామకరణం చేశారు. ప్రస్తుతం భారత నౌకాదళంలో ఒకటి మాత్రమే డిఎస్వీ ఉండగా కొత్తగా చేరిన యుద్ధ నౌకలతో ఆ సంఖ్య మూడుకు పెరిగింది. పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షలు లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా? సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. జలంతర్గాములకు వాటిలో విధులు నిర్వర్తించే సిబ్బందికి అత్యంత వేగవంతమైన సేవలు అందించేందుకు భారత నౌకాదళం చర్యలు తీసుకుంటోంది. సాంకేతిక సమస్యలు ఎదురై మరమ్మతులు చేయాల్సి వస్తే ప్రత్యేక పరికరాలు, నిపుణులు అవసరం. అన్నిటికీ మించి సముద్ర గర్భంలో ఉండే జలంతర్గాముల దగ్గరకు చేరుకోవడానికి సవాళ్లు ఎదుర్కోక తప్పదు. డిఎస్వీలో డిఆర్ఎస్వి అనే ప్రత్యేక వాహనం ఉంటుంది. దీని సాయంతో సముద్ర అంతర్భాగాల్లోనూ ప్రయాణిస్తూ జలంతర్గాముల దగ్గరకు సునాయాసంగా చేరుకోవచ్చు. జలంతర్గామితో అనుసంధానం చేసే అవకాశమూ ఉంటుంది. బహుళ ప్రయోజనాలకు తగ్గట్టుగా సిద్ధం చేసిన రెండు యుద్ధ నౌకల్లో ఒకటి ఈస్టర్న్ కమాండోలను, మరొకటి వెస్టర్న్ కమాండోలను సేవలందించే అవకాశం ఉంది. పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షలు లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా? సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.